హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మహా క్రియేషన్స్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టైటిల్ చూసే ఉంటారు, స్టార్టింగ్ వాళ్ళు కొత్త మిషన్ తీసుకొని కొత్తగా మేము వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి నాది ఒక చిన్న విన్నపం అండి. నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తాను, మీకు నచ్చితే వినండి. ఏంటంటే, చాలామంది కాల్స్ చేస్తున్నారు, మేడం మేము చిన్న మిషన్ తీసుకోవాలనుకుంటున్నాము, స్టార్టింగ్ కదండి, మేము ఇప్పుడే పెద్ద మిషన్ తీసుకొని అంత సంపాదించలేకపోతే వేస్టే కదండి అని అడుగుతున్నారు. ఏం ప్రాబ్లం లేదండి, ఒకేసారి పెద్ద మిషన్ తీసుకొని ఒకేసారి సంపాదించాలనే అని అనుకోకుండా నిదానంగా సంపాదించుకోవాలి, నిదానంగా డబ్బులు వస్తాయి అని మాత్రమే అనుకోనండి. ఒకేసారి రావాలంటే రావు డబ్బులు. మనీ ఒకేసారి సంపాదించాం, ఒక మనం పుట్టగానే నడము కదండి, 11 మంత్స్ వచ్చేదాకా పడుతూ లేస్తూనే ఉంటాము. మన వర్క్ కూడా అలాంటిదేను, ఫస్ట్లో ఎవరు మనకి ఇవ్వరు, మన వర్క్ బాగా నచ్చితేనే ఇచ్చేది. నేనైతే చిన్న మిషన్ తీసుకుంటే బెస్ట్ అని నేను చెప్తాను, పెద్ద మిషన్ తీసుకుంటేనే బెస్ట్ అంటున్నాను. ఎందుకంటే చాలా రిపేర్స్ వస్తాయండి. ఒకసారి మనం తీసుకున్న వర్క్ షాప్ అని కూడా అడగండి, ఎన్ని రిపేర్స్ వచ్చిన మిషన్లు చాలా ఉంటాయి, చిన్నవి. జరీ థ్రెడ్స్ ఎక్కువ అన్నా కానీ అరిగిపోతాయి. ఈ దీంట్లో ఏంటంటే జరీ థ్రెడ్ కూడా ఎక్కువ వాడుకోవచ్చు, డిజైన్ కూడా బ్యాక్ నెక్ వచ్చేసి 2 2 పార్ట్లుగా వేసుకోవాలి. ఇదైతే ఒక పార్ట్ మీద వేసుకొని వెనక బుటీస్ కూడా వేసుకోవచ్చు అనమాట. వర్క్ కూడా త్వరగా అయిపోయిద్ది, ఈ వర్క్ కూడా బాగుంటుంది చూడ్డానికి, కూడా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేసి నీట్గా ఉండిద్ది, క్లాస్గా ఉండిద్ది అనమాట. ఎవరికైనా మిషన్ తీసుకోవాలనుకుంటే పెద్దదే తీసుకోండి, చిన్నది తీసుకొని మీ టైం వేస్ట్ చేసుకోకండి. మళ్ళీ రాదు నాకు, నేను చేయగలుగుతానా లేదా, మళ్ళీ నేను నాకు వచ్చిద్దా లేదా అనుకోవద్దు. పెద్ద మిషనే బాగా ఈజీగా అర్థమయ్యిద్ది చిన్న మిషన్ కంటే. మళ్ళీ ఇంకొక విషయం, నెలకి 1 లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు, కంప్యూటర్ వర్క్ చేసి 2 లక్షలు సంపాదించుకోవచ్చు అని యూట్యూబ్లో తెగ వీడియోలు పెడుతున్నారు, మోసపోవద్దు. నేనేం చెప్తున్నానంటే, బ్లౌజ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజే 400 500 ఉండిద్ది. 500 జాకెట్ రోజుకి వచ్చి ఒకటి వేసినా నెలకి 15,000 అనమాట. రోజు జాకెట్లు ఉండవు, 1000 రూపాయలు జాకెట్లు సరివి వేసినా నెలకి 30,000. రోజు 1000 రూపాయలు జాకెట్లు అయితే ఉండదు. ఒకరోజు జాకెట్ వర్క్ చేసామంటే ఇంకొక రోజు వర్క్ సీజన్ లేకపోతే ఖాళీగానే ఉంచాలి. నెలకి ఎలా వేసుకున్నా, ఏ లెక్కన వేసుకున్నా కానీ 15 ఒక 20 వేసుకోవచ్చు. లక్షలు లక్షలు అయితే రావు. మీరైతే 1 లక్ష రూపాయలు 50,000 అలాంటి మటుకు నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. ఏంటంటే స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందంటే దాని మీద కూడా సంపాదించుకోవచ్చు, దీని మీద వర్క్ లేనప్పుడు. ఇన్ని ఒకటే దాని మీద రావాలంటే రాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అస్సలు భయపడద్దు, ఎందుకంటే మన ఫోన్ ఆపరేటింగ్ ఎలా ఉండిద్దో ఇది కూడా అలానే ఉండిద్ది, చాలా సింపుల్గానే ఉండిద్ది. మీరేమీ టెన్షన్ తీసుకునే పని ఉండదు. కాకపోతే ఒక జాకెట్ 2 జాకెట్లకి ఫ్రేమ్ పెట్టేటప్పుడు కొంచెం టెన్షన్గా ఉండిద్ది, తర్వాత తర్వాత అలవాటు అయ్యిద్ది. మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఆల్రెడీ మిషన్ పుట్టే వాళ్ళు అయితే మనకి కస్టమర్స్ ముందే ఉంటారు కాబట్టి నేను ఆ మిషన్ కూడా తీసుకొస్తున్నానని ముందే చెప్పుకొని ఉంచుకుంటే బెటరు. ఇదైతే కొత్తగా మిషను రాదు, వర్క్ రాదు, ఏది ఫ్రెష్ అనమాట అన్న వాళ్ళైతే ఆల్రెడీ మిషన్ కొడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే బెటరు, కొంచెం వర్క్ ఇస్తారు వాళ్ళు. కానీ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి. కొంతమంది అయితే మన దగ్గర పక్కన ఉన్న వాళ్ళని అస్సలు నమ్మొద్దు, మన దగ్గర ఉండి మనల్ని ప్రోత్సహిస్తున్నట్టే మాట్లాడతారు, కానీ మన దగ్గర ఉన్న వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. మన పక్కన ఉన్న వాళ్ళని అస్సలు నమ్మొద్దు. నేను ముందు ముందు అదే చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నా, మనకి ఏది అనిపిస్తే అది చేసేయండి. మనకి ఏది మంచిది అనిపిస్తుందో ఫస్ట్ మన మనసుకి ఏది చూస్తే అదే చేసేయండి. మన ఫ్యామిలీలోనే డిస్కషన్ చేసేయండి ఏదైనా కానీ.
మన పక్కన ఉంటానే మనల్ని మోసం చేస్తారు, బయట వాళ్ళని అస్సలు బిజినెస్ విషయంలో మటుకు ఎంట్రీ కావద్దు. నేనైతే ముందు అదే చెప్తున్నాను, ఎవరి సలహాలు తీసుకోవద్దు. మన కాళ్ళ మీద మనం నిలబడాలని మనం గట్టిగా అనుకుంటే నిలబడగలుగుతాము. నేను అదే చెప్తున్నా. ఒక విషయం ఏంటంటే, ఒక బ్లౌజు వర్క్ వేస్తే ఒక 500 వస్తే ఒక 200 300 స్టిచ్చింగ్ వచ్చింది. ఈ స్టిచ్చింగ్ మన దగ్గర ఉంటే కొంచెం మనీ కలిసి వచ్చింది అనమాట. ఒకదాని మీద సంపాదించుకోవాలంటే సంపాదించుకోలేము కదండి. అది చెప్పాను కదా, చిన్న మిషన్ తీసుకుంటేనేమో ఇలా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇవి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెద్ద మిషన్ మీద తీసుకొని బెటర్ అనమాట. 100,000 రూపాయలు పెట్టి ఇప్పుడు తీసుకుంటారు, ఆ నెక్స్ట్ జాయింటింగ్ అది నీట్నెస్ రావట్లేదు. ఇంకా మనకు వర్క్ బాగా నీట్నెస్ ఉండాలి, కస్టమర్స్ పెంచుకోవాలని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి 4 లాక్స్ 3 లాక్స్ తీసుకోవాలనుకుంటారు. అదే స్టార్టింగే మనం మంచిగా తీసుకొని మంచిగా వర్క్ స్టార్ట్ చేసుకుంటే ప్రాబ్లం అనేది ఏది ఉండదు. కాకపోతే భయపడకుండా ముందు అడిగేయండి. ఆడవాళ్ళకి అసలుకే ఇప్పుడు ధైర్యం అనేది చాలా అవసరం. మన కాళ్ళ మీద మనం నిలబడకపోతే మనల్ని ఎవరు లెక్క కూడా చేయరు అనమాట. మనల్ని ప్రోత్సహించి మనమే ప్రోత్సహించుకోవాలి, మనమే ముందు మనల్ని ఎవరు ఎంకరేజ్ చేయరు, మనకు మనమే ఎంకరేజ్ చేసుకోవాలన్నమాట. మనకి ఏదనిపిస్తే అది చేసేయడం. నేను ఎవరి మీద ఆధారపడి అయితే బతకొద్దు. ఆడవాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి. అందరూ ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకాలనుకున్న వాళ్ళు సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి మంచి మనకి మిషన్ అవకాశం అనమాట. ఇదేనే కాదు, చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. చక్కగా ఈ రోజుల్లో మనకి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే 3 లాక్స్ 4 లాక్స్ మనం పెట్టలేము కదండి. ఒక 50 ఒక 30,000 కట్టుకొని నెలకి ఈఎంఐ లాగా పెట్టుకొని మిషన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అది ఆ అవకాశం కూడా ఉంది. నేను మిషన్ తీసుకునేటప్పుడు అయితే నాకైతే ఆ అవకాశాలన్నీ ఏం లేదు. ఇంకా మొత్తం కట్టేశాను నేనైతే మనీ. ఆ మనీ అయితే నాకైతే 1 ఇయర్లో అయితే రాలేదు. ఇంకా ఇదైతే సెకండ్ ఇయర్ అనమాట. ఇప్పుడు కొంచెం వర్క్స్ బాగా వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్లో అయితే ఫేమస్ అయితే అవ్వలేదు వర్క్స్, ఎందుకంటే వేరే అమ్మ నా దగ్గర చిన్న మిషన్ నా దగ్గర కంటే తక్కువ కాస్ట్ అనమాట. అందువల్ల నాది కొంచెం పెద్ద మిషన్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండడాన వర్క్స్ అంత బాగా వచ్చేది కాదు. ఇయర్ అంటే కొన్న ఇయర్ కంటే ఇయర్ చాలా బెటర్ బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుండిద్ది అని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే పెద్ద మిషన్ తీసుకొని స్టార్ట్ చేయమని చెప్తాను. కొంచెం టైం వేస్ట్ అయినా కానీ లైఫ్ అయితే బాగుంటుంది. చిన్న తీసుకొని లైఫ్ రన్ చేసుకోవాలనుకుంటున్నాను, మీ ఇష్టం. అది నేను చెప్పాల్సింది అయితే చెప్పాను. నా వీడియో ఇంకా చూస్తే కామెంట్ అయితే చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి సలహాలు అయితే ఇద్దామనుకుంటున్నాను కొత్త వాళ్ళకి. కామెంట్ అయితే చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి. నాదైతే మటుకు షిఫ్ట్ మిషన్ అనమాట, పెద్దదేను ఇది. నాకైతే 350 అయితే పడింది అప్పట్లో. ఇప్పుడైతే మరి ఎంత పడిద్దో నేనైతే తెలీదు. ఇంకా పెద్దది తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇదే కాక మగ్గం వరకు వచ్చేది కూడా అది. నా వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.